ఓంకారాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అశరీరాయ నమః. ఓం అజ్ఞానధ్వంసకాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం అవ్యాకృతాకాశాయ నమః. ఓం అవాంగ్ మానసగోచరాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం ఆనందస్వరూపాయ నమః. ఓం ఇంద్రియాతీతాయ నమః. 11వ నామం తప్పుదిద్దుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంటి ముద్రారాక్షసం నేను ఇప్పుడు చెప్తున్నప్పుడే మీరు దిద్దుకోవచ్చు, తర్వాత అయినా దిద్దుకోండి. ఓం ఏషణాత్రయాతీతాయ నమః. ఓం ఏకాత్మనే నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కార్యకారణకర్తృత్వాతీతాయ నమః. అక్కడ కూడా తా మిస్సింగ్, తా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓం చరాచర బ్రహ్మాండస్వరూపాయ నమః. ఆ వెనక నుంచి వరుసలో ఉన్న వచ్చేసి పుష్పాలు సమర్పించడం కార్యక్రమం కొనసాగించండి. ఓం చరాచర సృష్టి అంతర్భూతాయ నమః. ఓం చిత్స్వరూపాయ నమః. ఓం చిత్కళాయ నమః. ఓం చిదాకాశాయ నమః. ఓం చిన్ముద్రాయ నమః. ఓం చిన్మయస్వరూపాయ నమః. ఓం చిన్న సంశయాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం సజాతీయ విజాతీయ స్వగత భేదరహితాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞాన నిర్నేత్రే నమః. ఓం జ్ఞానానందైకనిలయాయ నమః. ఓం తత్వమసీత్యాది మహావాక్యలక్ష్యార్థస్వరూపాయ నమః. ఓం తత్వాయ నమః. అక్కడ కూడా చిన్న తప్పు దిద్దుకోవాలి, తా కింద తావత్తు ఉండాలి, ఉండి తీరాలి. ఓం త్రిగుణాతీతాయ నమః. ఇంకా కాపీలు ఉన్నాయా? అయిపోయి ఓకే. ఓం తురీయాయ నమః. ఓం
తురీయాతీతాయ నమః. ఓం దివ్య జ్ఞాన నిదర్శనాయ నమః. ఓం ద్వైతాద్వైత విశిష్టాయ నమః. ఓం ధర్మాధర్మ వివర్జితాయ నమః. 39 పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టండి, 40కి వెళ్ళిపోదాం. ఓం నాదాతీతాయ నమః. ఓం నాదబిందు కళాతీతాయ నమః. ఓం నాదస్వరూపాయ నమః. ఓం నామరూప గుణ వివర్జితాయ నమః. ఓం నారాయణ స్వరూపాయ నమః. ఓం నిత్యముక్త స్వరూపాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిర్ద్వంద్వాయ నమః. ఆ దా కింద ఒత్తు లేదు, ధా కాదది, దాయే నిర్ద్వంద్వాయ. ఓం నిరాకారాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం నేతి నేతి వాక్య నిర్నేత్రే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమానంద స్వరూపాయ నమః. ఓం షడ్భావ వికార రహితాయ నమః. ఓం పునరావృత్తిరహితాయ నమః. ఓం పురాణ పురుషోత్తమాయ నమః. ఓం పూర్ణానంద నిలయాయ నమః. అక్కడ మాని యాగా దిద్దుకోవాలి. ఓం పూర్ణస్వరూపాయ నమః. ఓం ప్రజ్ఞానఘనస్వరూపాయ నమః. ఓం ప్రజ్ఞాతీతాయ నమః. ఓం ప్రణవనిలయాయ నమః. ఓం ప్రణవస్వరూపాయ నమః. ఓం ప్రబోధాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం పంచకోశ విలక్షణాయ నమః. ఓం జ్ఞానలింగాయ నమః. ఓం బాహ్యాంతర సంపూర్ణాయ నమః. ఓం జన్మజరా మృత్యు నివారకాయ నమః. ఓం మానసాతీతాయ నమః. ఓం మనోరూపాయ నమః. 76లో ఆ చాకి దీర్ఘం ఉంటుంది, మనోవాచ దీర్ఘం ఉంటుంది. ఓం మనోవాచ మగోచరాయ నమః. ఓం మహాతపసే నమః. ఓం అలింగాయ నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం లక్ష్యాలక్ష్య విలక్షణాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం వ్యష్టి సమష్టి స్వరూపాయ నమః. ఓం కూటస్థాయ నమః.
84లో ఆ ధీకి పొట్టలో చుక్కు ఉంటుంది. ఓం గ్రంథిత్రయ విమోక్షణాయ నమః. గ్రంథి కాదు. ఓం భవాబ్ధితారణాయ నమః. ఓం అభయప్రదాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విశ్వతైజస ప్రాజ్ఞస్వరూపాయ నమః. ఓం వేదస్వరూపాయ నమః. ఓం వేదవేదాంతలక్షణాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వ్యోమాతీతాయ నమః. ఓం శివాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శాంతస్వరూపాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. 97లో చా కింద ఒత్తు ఉంటుంది. షట్ చా కాదు, అదే అది 97లో 98లో చా కింద ఒత్తు ఉంటుంది. 97లో చా కింద ఒత్తు ఉండదు. కాబట్టి 97 ఒత్తు లేకపోవడం కరెక్టు, 98 ఒత్తు ఉండాలి. 97 చెప్తున్నా. ఓం షట్చక్ర సంచారాయ నమః. ఓం షట్చాస్త్ర విశారదాయ నమః. ఓం షడ్గుణైశ్వర్య సంవర్ధితాయ నమః. దాకి ఒత్తివ్వాలి, సంవర్ధితాయ. ఓం సర్వభూత నివాసాయ నమః. ఓం సదానందాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయ నమః. ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః. ఓం స్వయం ప్రభాయ నమః. ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః. ఓం సర్వసంగ పరిత్యాగాయ నమః. ఓం సంసార బంధ నిర్మూలాయ నమః. ఓం సద్గురుమూర్తయే నమః. వచ్చాక రికార్డింగ్ చాలా బాగుంది అని నాకు ఎంతోమంది అమెరికా నుంచి యూరప్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది దీంతో. ఇప్పుడు మీ అందరి దగ్గర గురుస్తోత్రం ఉన్నది, దీన్ని మనం చదువుతాం. యథాప్రకారంగా తప్పులు ఏమైనా ఉంటే దిద్దుకోవాల్సి ఉంటుంది. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం. నేను మరీ ఛేదస్థంగా పోతే ఆ పక్కన అలా సున్న అలా ఉండకూడదు, మకార పుల్లు ఉండాలి. సరే, ఇంకా నేను దానికి కాంప్రమైజ్ అయిపోతున్నాను. తత్పదం దర్శితం యేనా తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య
జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ అని కాదు, దీర్ఘం ఉండాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ. ఇక్కడ దీర్ఘం ఉండకూడదు. అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. పైన చెప్తా పైన దీర్ఘం ఉండాలి, కింద దీర్ఘం ఉండకూడదు. తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్ సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ దిద్దింది అన్ని కాపీల్లోనూ దిద్దుంటున్నా? ఆ దిద్దింది బాగా దిద్దారు, దిద్దిందే కరెక్ట్. సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజ వేదాంతాంబుజ సూర్యోయ తస్మై శ్రీ గురవే నమః. చైతన్య శాశ్వత శాంత వ్యోమాతీతో నిరంజన బిందునాద కళాతీత తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తిముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపద గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ అక్కడ మద్గురు పక్కన విసర్గ ఉంటుంది, విసర్గ ఉంటుంది మద్గురు మద్గురు విసర్గ ఉంటుంది. మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం
గురో పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ విధంగా గురు పూజ సుసంపన్నమైనది. ఇప్పుడు మీరు చెప్పండి, గురువు అనగా నేమి? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు నామాలన్నీ చూశారు, ఈ శ్లోకాలు చూశారు కదా, దాన్ని బట్టి మీకు ఏమర్థమైందని అడుగుతున్నా. మీకు ఉన్న అభిప్రాయం కాదు, మీరు నామాలు చూశారా, ఇప్పుడు శ్లోకాలు చూశారు కదా, దాన్ని బట్టి మీకు గురువు యొక్క తత్వం ఏమి తెలిసింది చెప్పండి. ఓకే, మీరు చెప్పండి. నిరాకార నిర్గుణ స్వరూపుడు. ఓకే, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారా? కాబట్టి గురువు అనగా జ్ఞానమునకే గురువు అని పేరు. ఒక చోట ఉన్న జ్ఞానమునకు గురువు అని పేరు, అదే జ్ఞానము ఇంకో చోటకి సంక్రమిస్తే అది కూడా గురువే అవుతుంది. ఇప్పుడు దీపము అనగానేమి? వెలుగుతున్న దానికి దీపం అని పేరు. వెలుగుతూ ఉండాలి దీపం అంటే. ఇప్పుడు దీపం ఫోటో తీసి పెట్టారనుకోండి, అక్కడ అది దీపం అవుతుందా? అవదు. లేకపోతే దీపం యొక్క శిల్పం పెట్టారనుకోండి, అది దీపం అవుతుందా? అవదు. లేకపోతే నూనె ఒత్తే ఉంటుంది, ఇంకా వెలుగు ఉండదు, అది దీపం కాదు. ఏది వెలుగుతుందో అది దీపము. అలాగే ఎక్కడ జ్ఞానము యొక్క బోధ ఉంటుందో అది గురుస్థానము. గురువు అంటే వ్యక్తి ఏమీ కాదు, గురువు అంటే తత్వమునకే గురువు అని పేరు. మీరు ఆ నామాలు చూసినట్లయితే మీకు ఆ విషయం సుస్పష్టమవుతుంది. చాలా మంచి నామాలు అవి, నేను చాలా ఆశ్చర్యం కలిగింది ఆ నామాలు చూస్తే, చాలా మంచిగా కూర్చి ఉన్నాయి. అలాగే ఈ శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి. ఇవి రెగ్యులర్గా చాలామంది విని ఉంటారు, కానీ ఆ నామాలు మాత్రం కొంచెం విలక్షణంగా నిన్ననే అవి మన దృష్టికి వచ్చాయి. ఇక గురువు తత్వంతో నేను పెద్ద విస్తారంగా చెప్పేది ఏమీ లేదు, నిన్నదో కొంతసేపు చెప్పాను. రేపు మళ్ళీ కొంతసేపు గురువు యొక్క తత్వాన్ని గురించి చెప్పే సందర్భం ఉంది, శివానంద ఆశ్రమంలో స్వామీజీ చెప్పమని కోరినారు. కాబట్టి రేపు కూడా గురువు యొక్క స్వరూప స్వభావాల గురించి కొద్దిగా చెప్తాను. ఇప్పుడు నిన్న చెప్పింది రేపు చెప్పబోయేది కాకుండా ఇంకోటి ఏదైనా ఇప్పుడు చెప్తాను. అంతా ఒకటే రకంగా చెప్తే వచ్చి విన్నవాళ్ళకి రెపిటేటివ్గా ఉంటుంది కదా. మామూలుగా చిన్నతనంలో పిల్లవాడికి తల్లియే గురువు, మొదటి గురువు తల్లి. ఎందుకంటే ఉగ్గుపాలతో పాటుగా చిన్న చిన్న విషయాలను తల్లి చాలా ప్రేమగా నేర్పుతుంది. ఇది పక్షి, ఇది కాకి, అది కుక్క, ఇటువంటి చిన్న చిన్న విషయాలని తల్లియే నేర్పుతుంది, అక్కడే నేర్చుకుంటాడు. ఇటువంటివి కూడా అమ్మ, తాత, ఇటువంటి అత్త, ఇటువంటి మాటలన్నీ తల్లి నేర్పుతుంది. మొట్టమొదటి వొకాబులరీ తల్లి నేర్పుతుంది. ఈ మధ్యన తల్లులు ఏ ఫర్ యాపిల్ అని నేర్పుతున్నారు ఫోన్లండి, అది కూడా బాగానే ఉంది, దేన్ని మనం నిరసించడానికి అవకాశం లేదు.
ఏ ఫర్ యాపిల్, బి ఫర్ సంథింగ్ ఎల్స్ అంటూ అలా నేర్పుతున్నారు. అంటే ఈ మధ్యన కంప్యూటర్స్ వచ్చి ఏ ఫర్ యాపిల్ అంటే ఫడ్డు కాదు, యాపిల్ అది. అలాగే డబ్ల్యూ ఫర్ విండోస్, ఎం ఫర్ మౌస్, సో యు ఫర్ అప్లోడింగ్, డి ఫర్ డౌన్లోడింగ్, అలాగే కంప్యూటర్ లాగా వచ్చింది. బీకి ఏదో ఉంది, బి ఫర్ బ్యాండ్ విడ్త్, సి ఫర్ సిస్కో, డి ఫర్ డౌన్లోడింగ్, ఈ ఫర్ అలాగేవో వచ్చాయి. ఇదంతా కంప్యూటర్ టెర్మినాలజీ. అలా నేర్చుకుంటున్నారు పిల్లలు ఇప్పుడు ఈ కాలపు పిల్లలు, విడ్డూరపు పిల్లలు. వాళ్ళు ఇలా నేర్చుకుంటున్నారు, తల్లులు నేర్పుతున్నారు. కాబట్టి మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి. తండ్రి దగ్గర కూడా మనం ఎన్నెన్నో విషయాలని, శాస్త్రీయమైన విషయాలు కావచ్చు, మరో విషయాలు లోక వ్యవహారానికి సంబంధించినవి, ఇవన్నీ నేర్పుతాం. తర్వాత స్కూల్లో వేసి చదివించేది తండ్రియే కదా. మూడవ గురువు ఆచార్యుడు. నిజానికి గురువులు ఒక్కడు కాదు గురువు అంటే. గురువు అన్నవాడు మైల్ స్టోన్ లాంటివాడు అని ఓ మహాత్ముడు అన్నారు. మైల్ స్టోన్ అంటే మీరు యాత్ర చేస్తుంటే ఎన్ని, ఇప్పుడు ఐదు మైళ్ళు యాత్ర చేసేపటికి ఎన్ని మైల్ స్టోన్స్ వస్తాయి? 5 మైల్ స్టోన్స్ వస్తాయి. అలాగే మనిషి జీవితంలో మైల్ స్టోన్స్, తల్లనే గురువు మొదటి మైల్ స్టోన్, తండ్రి రెండవ మైల్ స్టోన్, స్కూల్ టీచర్ మూడవ మైల్ స్టోన్. మా చిన్నప్పుడు స్కూల్ టీచర్ అంటే చాలా పెద్ద మర్యాద ఉండేది, సమాజంలోనే మర్యాద ఉండేది. గ్రామంలో టీచర్కి బడి పంతులు అంటే మర్యాద ఉండేది, పెద్ద జీతాలు అవి ఉండేవి కావు, పేదవాళ్ళే ఉండేవారు. మాస్టర్ మాస్టర్ని చాలా ప్రేమగా, ఇక్కడ సార్ సార్ అని ఇక్కడ చాలా ప్రేమగా గ్రామాల్లో అక్కడ రెస్పెక్ట్ ఇచ్చేవారు. గ్రామం అంతా కూడా రెస్పెక్ట్ చేసేవారు, పిల్లలు ఎలాగో రెస్పెక్ట్ చేస్తారు. మేము ప్రైమరీ స్కూల్ విడిచిపెట్టి హై స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రైమరీ స్కూల్ మాస్టర్ పెడితే దండం పెడుతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే గురుభావం అటు ఉంటుంది. తర్వాత హై స్కూల్లో మనకి చాలామంది గురువులు ఉంటారు. తర్వాత కాలేజీకి వెళ్ళినట్లయితే ఆ గురువుల సంఖ్య అలా పెరుగుతూ పోతుంది. సంస్కృతం, వ్యాకరణం, కావ్యాలు, అలాగే మైల్ స్టోన్స్ అంటే మీరు జీవితంలో విజ్ఞానంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది ఒక్కొక్క గురువు, ఆయా సందర్భాలలో గురువులు కూడా అలా సాగిపోతూ ఉంటారు. దీని మీద భాగవతం ఏకాదశ స్కంధంలో ఒక అందమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం నా దగ్గర సిద్ధంగా లేదు. ఇప్పుడు ఉద్ధవ గీతలో దత్తాత్రేయ గీత అని ఒకటి ఉన్నది, దాంట్లో భాగంగా ఈ శ్లోకం ఉన్నది. ఆ గీత యొక్క అంతిమ లాస్ట్ సెక్షన్లో చెప్తారు. ఏమనంటే గురువు అన్నవాడు ఒక్కడు కాదు, అనేకే గురవ, గురువులు అనేకులు. ఎందుకంటే మైల్ స్టోన్స్ ఒక్కటి ఉండవు. జీవితంలో 10 మైళ్ళ జీవిత యాత్ర అయితే 10 మైల్ స్టోన్స్ వచ్చినట్టుగా ఒకటి జీవితంలో అధిక సంఖ్యలో గురువులు అలా వస్తూ ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తిని గురువుగా ఫిక్స్ చేసేసి, గురువు అంటే ఈయనే, ఇంకా మాకెవళ్ళు గురువులతో మాకు సంబంధం లేదు, ఈయనే గురువు అనేది ఆ రకమైన ధోరణి ఈ వ్యక్తి పూజ ఆరంభమయ్యాక వచ్చింది. ఎప్పుడైతే వ్యక్తి పూజ వచ్చి జ్ఞానమును పూజించే ఆ పరిస్థితి మారిపోయిందో, జ్ఞానానికి పూజ కాకుండా వ్యక్తికి పూజ ఇవ్వడం అనేది ఎప్పుడైతే ఆరంభమైందో, అప్పుడే అనేక వికృతులు వస్తాయి. ఆ వికృతులలో ఒకటి ఏమిటంటే గురువు అంటే ఇంక ఈ జీవితానికి ఈయనే గురువు, ఇంకెవళ్ళు గురువు కాదు అనే ఒక అభిప్రాయము అటువంటి వికృతియే. మీకు గురువు అంటే ఎవరో చెప్తా చూడండి. ఓ మహాత్ముడు అన్నారు, జో సబ్కో గురు మాన్తా హై వహీ గురు హో సక్తా హై అన్నారు. ఎవరైతే అందరినీ గురువుగా భావించడానికి సిద్ధంగా ఉంటాడో, అనగా అర్థం ఏమిటి, కనపడ్డ వాళ్ళకి అలా దండం పెడుతూ పాదాల మీద పువ్వులు వేస్తాడనా? కాదు. దాని అర్థం ఏంటంటే ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా మనము తెలుసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. నేను మీకు దృష్టాంతం చెప్తాను. నేను యుఎస్ వెళ్ళి అక్కడ ఏదో పాఠాలు చెప్తూ ఉంటాను. నా యాక్సెంట్ సౌత్ ఇండియన్, హెవీ సౌత్ ఇండియన్ యాక్సెంట్. అంటే మా చిన్నప్పుడు హై స్కూల్లో పలకడం ఎలాగో అలాగే పలికేవాళ్ళం. మా చిన్నప్పుడు ఎలా పలికేవాళ్ళం? ఏబిసిడి ఎక్స్ వై జెడ్ అని పలికేవాళ్ళమా?
జడ్కి దృష్టాంతం ఒక్కటే పదం ఎరుగుతుంది నేను. జడ్డుతో ప్రారంభమయ్యే పదం ఒక్కటే, అది ఎలా పలికి వాళ్ళం, జీబ్రా అని పలికి వాళ్ళం. నేను అక్కడ కూడా అలాగే రియలైజ్ జీబ్రా అని పలికేవాడు. ఒక చిన్న కుర్రాడు ఒకటి ఉండేవాడు, వాడి వయస్సు 6 ఏళ్ళు, 5 ఆరేళ్ళు, పేరు రాహుల్ అని ఒక చిన్న పిల్లాడు. సో నేను ఏదో పాఠానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఏం రాహుల్ హవర్జు, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు, చాలా మంచి ఇంగ్లీష్ వచ్చు. హవర్జు అంటే ఐఎమ్ ఫైన్ అని బాగా చెప్పేవాడు సమాధానం. ఒకసారి నేను జీబ్రా అని అన్నా, ఈజీ అన్నా, ఈజీ ఈజీ అంటే నో యూ షుడ్ నాట్ సే లైక్ దట్, యూ హ్యావ్ టు సే ఈజీ, ఇట్ ఈస్ నాట్ జెడ్, ఇట్ ఈస్ జీ అని చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ జెడ్, ఇట్ ఈస్ జీ అని చెప్పాడు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లెసన్, నేను నేర్చుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఈ నరేంద్రపురం హై స్కూల్ ప్రొనౌన్సియేషన్ పక్కన పెట్టి, ఎందుకంటే అక్కడ వేషాలు అలా చెప్పాడు ఆయన, జడ్ అని చెప్పేవాడు, అంటే కాపోస్ అనుకునేవాళ్ళం. సో ఈ కారులో వెళ్తుంటే అక్కడ ఈ జడ్ అని ఉండేది, నేను ఈ జడ్ అని చదివాను, ఈ జడ్ కాదు ఈజీ, ఈజీ నాట్ ఈ జడ్, ఇట్ ఈజ్ ఈజీ. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్, ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ ఎ కిడ్. ఎందుకు నేను నేర్చు, నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే ఐఎమ్ రెడీ టు లెర్న్, నేను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నాకు తెలుసు అనే ఆలోచన ఉంటే నేర్చుకోవడం ఉండదు, నాకు తెలుసు అనే ఆలోచన లేదు, నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఆలోచనే ఉంది తప్ప నాకు తెలుసును అనే ఆలోచన లేదు. అంచేతనే నేను ఆ కుర్రవాడి దగ్గర నేర్చుకోగలిగినాను. ఇక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అందరి దగ్గర మనం నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి. కాబట్టి జ్ఞానమే గురుతత్వం. దత్తాత్రేయ మహర్షిని, అయ్యా నువ్వింత జ్ఞాన సంపన్నుడివై ఉన్నావు, నీ ముఖం చూసినట్లయితే ఆ జ్ఞానము తుణికిసలాడుతో ఉన్నది, నీకు గురువెవరు అని అడిగాడు యదు మహారాజు. అడిగితే ఆయన అన్నాడు, నాకు చాలామంది గురువులు ఉన్నారు. అంటే ఉదాహరణకి ఏమైనా కొంతమంది గురువుల పేర్లు చెప్పండి అంటే ఆయన అన్నాడు, పృథివీ, నాకు పృథివీ గురువు. ఎలాగా, పృథివీని మనం ఎంతలాగా హింస పెట్టినా, అంటే తవ్వేస్తాము, గోతులు తీసేసి రాటలు పాతేసి బిల్డింగులు కట్టేస్తాము, పృథివీని మనం కాలుష్యం కూడా కలిగిస్తాము, ల్యాండ్ పొల్యూషన్, అయినా కూడా పృథివీ సహిస్తూ ఉంటుంది. ఆ విధంగా సహనము అనే గుణాన్ని పృథివీ దగ్గర నేర్చుకున్నాను. శ్రీరాముడి గురించి చెప్తూ, పృథివీ క్షమయా పృథివీ సమహ, శ్రీరాముడు క్షమా అనే గుణము చే పృథివీతో సమానమైన వాడు, కాబట్టి పృథివీ నుండి క్షమా అనే గుణాన్ని నేర్చుకున్నాను. చెట్టు నాకు ఒక గురువు. ఎలాగా, చెట్టుని మీద పిల్లలు రాళ్ళు వేస్తారు, కానీ చెట్టు పిల్లలకి పళ్ళను ఇస్తుంది. చెట్టు తాను ఎండను సహిస్తుంది, కానీ ప్రాణులకు నీడను ఇస్తుంది. అదే రకంగా జీవితంలో కష్టం మనం పడాలి, సుఖాన్ని మనం ఇతరులకు ఇవ్వాలి. ఈ గుణ, ఈ లక్షణాన్ని నేను చెట్టు నుంచి నేర్చుకున్నాను. అంటే ఈ విధంగా ఆయన 24 గురువుల పేర్లు చెప్తాడు. ఆ 24 గురువుల్లో పింగళ అనే వేశ్య కూడా ఉంటుంది. ఆమె వేశ్య, ఒకప్పుడు వేశ్య, తర్వాత జ్ఞాని అవుతుంది. ఆమె గొప్ప విరక్తిని పొంది వైరాగ్యాన్ని గురించి చాలా మంచి విషయాలు చెప్తుంది. ఆ పింగళ వద్ద నేను వైరాగ్యమును నేర్చుకున్నాను అని చెప్తాడు. సో పింగళా గీతము అని ఉన్నది. సో ఈ విధంగా మనము గురువు అంటే ఒక వ్యక్తిత్వంగా పరిమితం చేయకుండా గురువు అనేది తత్వము అని అర్థం చేసుకుని, ఈ శ్లోకాల్లోనూ ఆ సహస అష్టోత్తర శతనామంలోనూ అదే విషయం బోధింపబడి ఉన్నది. ఆ విధంగా తెలుసుకుని జ్ఞానమునకు జీవితంలో పెద్దపీట వేసి ఆ జ్ఞాన మార్గం వైపు పయనించుటయే గురు పూర్ణిమ యొక్క తాత్పర్యము. ఈవేళ చాలా శుభదినము. ఈ సందర్భంగా ఓ చిన్న పుస్తకం ఒకటి వచ్చింది. ఈ పుస్తకాలు ఎలా వస్తూ ఉంటాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని మీరు అడగద్దు. ఈ పుస్తకాన్ని
నేను మీ అందరి ముందు గురు పూర్ణిమ సందర్భంగా నేనే ఆవిష్కరించేస్తున్నాను. ఈ పుస్తకము అద్వైత మకరంద అనే ఇంగ్లీష్ పుస్తకం. ఈ పుస్తకానికి ప్రపంచమంతా కూడా చాలా ప్రఖ్యాతి వచ్చిందండి. దీన్ని అనేక చోట్ల, అంటే వేదాంతాన్ని అధ్యయనం చేసే సందర్భాలలో దీన్ని టెక్స్ట్ బుక్గా కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. ఉదాహరణకి కోయంబత్తూరులో 3.5 సంవత్సరాల కోర్సులో ఈ పుస్తకాన్ని ఒక పాఠ్య గ్రంథంగా ఉపయోగించుకున్నారు ఆచార్యులు. వారు చెప్పేది చెప్పారు, విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని వాడుకున్నారు. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళిపోయే ముందు వాళ్ళు నాకు ఫోన్ చేసి కంగారుగా మాకు ఒక అర్జెంటుగా ఒక 50 అద్వైత మకరంద పుస్తకాలు కావాలి అంటే నేను పంపించి చాలా జరూరుగా పంపించాను 2 ఇయర్స్ బ్యాక్. సో ఆ విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని వాడారు. ఇంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో ఈ పుస్తకాన్ని చాలామంది బాగా ప్రేమగా అధ్యయనం చేయడం నేను ఎరుగుదను. నన్ను రమ్మన్నారు కూడా జోహానస్బర్గ్. నాకు ఖాళీ లేక నేను వెళ్ళలేదు. అటు సెయిలోర్స్బర్గ్ నుంచి పుస్తకాలు పట్టుకెళ్ళారు. నా దగ్గర నుంచి కూడా నేను కూడా పంపించాను డజన్స్ ఆఫ్ బుక్స్ టు సౌత్ ఆఫ్రికా టు లండన్. సరే, కెనడాలోనూ యుఎస్లోనూ చాలా ప్రఖ్యాతంగా ఈ పుస్తకము ఇట్ ఈస్ రిసీవ్డ్ క్వైట్ వెల్. నాకు పుస్తకం మీద ఉండే ప్రేమతో చెప్తున్నా, మరొకటి ఏం కాదు. నేను ఒక 1000 కాపీలు వేశాను అప్పట్లో. ఎందుకు 1000 కాపీలు వేశానంటే ఇది ఎవడు చదువుతాడు, అద్వైత మకరందం ఇంగ్లీష్లో ఉంది ఒకటి, అసలు తెలుగు సాహిత్యంలో ఉంటే మనకి 10 మంది లోకల్గా చదువుకుంటారు, ఇంగ్లీష్లో ఉంది ఒకటి. తర్వాత చాలా హై స్టాండర్డ్ బుక్, తత్వం దృష్ట్యా భాష దృష్ట్యా కూడా మంచి స్టాండర్డ్ ఉండేటువంటి బుక్, టెక్స్ట్ బుక్ లాంటిది. కాబట్టి దీనికి అంత ప్రచారం ఏముంటుందిలే, దీనికి 1000 కాపీలు చాలని 1000 కాపీలు వేశారు. చిత్రం ఏంటంటే అవి అయిపోయాయి, ఇంకా కావాలని అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఏం చేశానంటే ద్వితీయ ముద్రణ, ఇది ద్వితీయ ముద్రణే, ప్రథమ భాగం మొదటిసారి ఉన్నవాళ్ళు ఇంకా దీన్ని కొనుక్కోక్కర్లేదు, దీన్ని సంపాదించనక్కర్లేదు, ఇంచుమించు అదే ఇది ఇంచుమించు. ఎందుకంటే భాగవతం అలా కాదు, భాగవతం ప్రథమ సంస్కరణము, ద్వితీయ సంస్కరణలో మంచి మంచి మార్పులు చేర్పులు వచ్చాయి. కాబట్టి మీ దగ్గర భాగవతం ప్రథమ భాగాలు ఉన్నా ఐ రికమెండ్ యూ టేక్ ది లేటెస్ట్ వన్స్. ఎరస్ ఇది కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకా మళ్ళీ కొనుక్కోవడం ఆవశ్యకం కాదు. ఇదో ఈ పుస్తకాన్ని నేను ముందు ఆవిష్కరిస్తున్నాను. ఈ ఇంగ్లీష్ పుస్తకాలు ప్రపంచమంతా, ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్లో చక్కటి ప్రచారానికి రావడంలో ప్రముఖ పాత్రను పోషించిన శ్రీమతి ప్రసన్న గారికి ఈ పుస్తకాన్ని నేను మీ అందరి తరఫున బహుమానంగా ఇస్తున్నాను. రెండు పుష్పాలు ఇక్కడ వేసి వెళ్తే గురు పూజ కూడా అయిపోతుంది. అదిగో పూజ్య స్వామీజీ రామకృష్ణ గురుదేవుడు. ఇగో ఇంకొక మాట, ఇక్కడ ఇంకొక మాట, వీటిలో ఈ పుస్తకాన్ని ఎడిట్ చేయటంలో నాకు ఎంతో సహకారాన్ని అందించినటువంటి స్వామిని శ్రీ విద్యానంద సరస్వతి, సెయిలోర్స్బర్గ్ ఆశ్రమంలో ఉంటారు, వారికి శ్రీమతి ప్రసన్న గారి ద్వారా ఈ 5 పుస్తకాలని అందజేస్తున్నారు. తర్వాత ఇంకొక పుస్తకం తెచ్చిపెట్టా, లోపల ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టాను, ఒక కాపీ చాలమ్మా. మీకు ఎవరికైనా కాపీలు కావాలంటే రేపు ఎల్లుండి తీసుకోవచ్చు. ఈవేళ చాలా హడావిడిగా ఉంది, ఈవేళ తీసుకోకండి, రేపు ఎల్లుండి తీసుకోవచ్చు. ఒకవేళ ఈవేళ మళ్ళీ రాము మాకు కాపీ కావాలంటే ఈవేళ తీసుకోండి, ఉన్నాయి కాపీలు. ఈ పుస్తకావిష్కరణకి ద్వితీయ ముద్రణమే అయినప్పటికీ దీన్ని ఇలాగ ఒకటి కొత్తది వచ్చింది అని మీ అందరి ముందు చూపించడానికి గురు పూర్ణిమ అనుకూలమైన రోజు అని నాకు అనిపించి నేను దీన్ని ఆ రకంగా చేశానన్నమాట. మన మధ్యలో శ్రీమతి మీనాక్షి అనే అమ్మాయి ఉన్నది, ఆమె కూడా సంస్కృతము వేదాంతము చాలా బాగా చదువుకుంటున్నామే. ఈ పుస్తకాలన్నీ చాలా ప్రేమతో అధ్యయనం చేశారు. ఆమె చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఆమె ఎంఎస్సి కాస్మాలజీ చదివినారు, కాస్మాలజీ ఆస్ట్రోఫిజిక్స్. ప్లీజ్ కమ్. మీ గురు పూజ అయినదా? అవకపోతే ఓకే, ఇదిగో ఈ పుస్తకం. అంతే, అక్కడితో ఆ పని పూర్తయినది. ఇంకా సమయాన్ని వెచ్చించకుండగా కొంత చెంపు రామాయణాన్ని మనం అధ్యయనం చేద్దాం.
గురు పూర్ణిమ రోజునే రామాయణాన్ని అధ్యయనం చేయడం కంటే అంతకంటే పరమ పవిత్రమైన కార్యము మరేముంటుంది? 23వ శ్లోకం అని అనుకుంటున్నాను. మొదలు పెడతామండి. ఓకే. ఓం శ్రీరామాయ నమః. క్షీరాంబోధేర్జఠరమభితః దేహభాసాం ప్రరోహైః కాలోన్మీలత్కువలయదళాద్వైతమాపాదయంతః ఆతన్వానం భుజగశయనే కామపి క్షౌమగౌరే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం. ఈ దేవతలందరూ విష్ణు భగవానుని దర్శించినారు. ఆ విష్ణు భగవానుడు ఎలా ఉన్నాడంటే దేహ భాసాం ప్రరోహై, అంటే దేహము అంటే ఆయన యొక్క మూర్తి, మూర్తి అంతా కూడా కాంతులను విరజిమ్ముతూ ఉన్నది. ఆ కాంతులు అలా అంకురిస్తూ, కాంతులు అలా గుట్టలు గుట్టలుగా పోసేస్తూ ఉన్నాడు ఆయన. కాంతులన్నీ ప్రసరిస్తూ ఉన్నది. ఆ కాంతుల యొక్క ప్రసారముల చేత దేహ భాసాం ప్రరోహై, అంటే మూర్తి దేహ అంటే మూర్తి యొక్క కాంతుల యొక్క ప్రసారముల చేత క్షీరాంబోధేహే జఠరం, క్షీరసముద్రము యొక్క మధ్యభాగమును అభితః అంతటా కూడా ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. క్షీర సముద్రము యొక్క మధ్యభాగము ఇలా రండి. ఇగో పుష్పాలతోటి గురు పూజ చేసి మీరు కూర్చోవచ్చు. రెండు పుష్పాలు ఆయన యొక్క దేహముల యొక్క కాంతులచే ఆ క్షీర సముద్రము యొక్క మధ్యభాగమునంతను ఎలా చేస్తూ ఏం చేస్తున్నాడు? కాలోన్మీలత్కువలయదళాద్వైతం ఆపాదయంత. సో ఆపాదయంతం, ఆపాదయంత తప్పు, ఆపాదయంతం అని ఉండాలి. మంచిది మంచిది మంచిది. కాల అంటే చంద్రుడు ఉదయించేటువంటి కాలము. ఆ కాలమునందు ఉన్మీలత్ అంటే వికసించే, కువలయ అంటే కలువ యొక్క, దళ అంటే రేకుల యొక్క అద్వైతం అభేదమును ఆపాదయంతం కలిగించుచున్న ఆ విష్ణువును చూచను. మరి కావ్యం అంటే ఏమనుకున్నారు? పురాణం అనుకున్నారా? కావ్యం అంటే కొంచెం గంభీరంగా ఉంటుంది. చూడండి, విష్ణువు దేహం కాంతుల, విష్ణువు యొక్క దేహము కాలమేఘము వలె ఉంటుంది. కాలమేఘం దర్శాన్ని చూశాము, కాలమేఘము వలె ఉంటుంది అంటే నల్లని మేఘము వలె ఉంటుంది. ఆ దేహము నుండి వచ్చే కాంతులుతో, కాంతులతో ఆ క్షీర సముద్రము మధ్యభాగం అంతా ఆ కాంతులతో నిండి ఉన్నది. అది ఎలా ఉందిటంటే చంద్రోదయమగుచున్నప్పుడు అంటే ఆ వెన్నెలలను, వెన్నెలలన్నీ కూడా పిండి ఆరబోసినట్లు అంతటా పరిచి ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక నల్లని కలువ వికసించినట్లు ఉన్నది. ఏమైనా అర్థమైందండి? చంద్రుని వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంది లోకం అంతా. ఆ క్షీర సముద్రం అన్నమాట. మధ్యలో కలువ వికసించినట్లు ఉందంటే ఈయన మధ్యలో అలా ఉన్నాడు. పిండి ఆర, మళ్ళీ చెప్తున్నా, పిండి ఆరబోసినట్లున్న వెన్నెలల మధ్యలో నల్లని కలువ వికసిస్తే ఎలా ఉంటుందో ఆ క్షీర సముద్రమునందు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి విష్ణువును ఆయన, వాళ్ళు దేవతలు చూచారు. ఇంకా ఎలా ఉన్నాడు?
భుజగశయనే క్షౌమ గౌరే, ఆయన అనంత శయనము అంటే అనంతుడు, ఆదిశేషుడే ఒక శయనము, శయ్య ఆదిశేషుడే శయ్య. సో ఆదిశేషునిపై పవ్వళించి ఉన్నాడు. ఈ ఆదిశేషుడు ఎలా ఉన్నాడో తెలుసిన, పట్టు వస్త్రము వలె తెల్లగా ఉన్నాడు. క్షౌమ గౌరే, క్షౌమ అంటే పట్టు వస్త్రం, క్షుమ అంటే పట్టు పురుగు, దాని నుంచి వస్తుంది కనుక క్షౌమ అంటే పట్టు వస్త్రం. పట్టు వస్త్రము తెల్లటి పట్టు పంచ ఎలా ఉంటుంది, తెల్లగానే ఉంటుంది, దాని పేరే పట్టు పంచ. క్రీమ్ కలర్లో ఉంటుంది, తెల్లగా ఏమి ఉండదు, క్రీమ్ కలర్లో ఉంటుంది, గౌరవర్ణము. సో పట్టు పంచ వలె గౌరవర్ణము కలిగిన ఆదిశేషుడు, ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు. శ్రీకృష్ణుడు బలరాముడు తెల్లగా ఉంటాడు, శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు అన్నట్టు. బలరాముడు నల్లని వస్త్రాన్ని ధరిస్తాడు, శ్రీకృష్ణుడు పచ్చని వస్త్రాన్ని ధరిస్తాడు, పైగా ఒకటి. ఎనీవే, సో అటువంటి శేషశయనముపై ఆయన నడుము వాల్చి ఉన్నాడు, నడుము వాల్చి కళ్ళు మూసుకుని కూడా ఉన్నాడు. అది ముద్ర అంటే ఒకనొక అవయవముల కూర్పు. ముద్ర అంటే ఏమిటి, ఒక అవయవముల యొక్క కూర్పుకే ముద్ర అని పేరు. ఆ నిద్రాముద్ర, నిద్రను నటిస్తూ ఉన్నాడు ఆయన. ఆ ముద్ర ఎలా ఉందంటే కామపి, దాన్ని వర్ణింప శక్యము కాదు. అటువంటి ముద్రను కలిగి ఆయన నిద్రపోతున్నట్టు ఇలా ఉన్నాడు. మరి ఆయన నిద్రపోతే ఈ జగత్తులనన్నిటినీ రక్షించేది ఎవరు అంటే, ఆయన నిద్రపోతున్నట్టు ఉన్నా నిఖిల జగతి రక్షణమునందు జాగరూకుడుగానే ఉన్నాడు. అంటే సకల జగత్తును రక్షించుట అనే విషయమునందు చాలా సావధానుడుగా ఉన్నాడు. అంతే తప్ప నిద్రపోతున్నాడు కదా అని జగత్తుని గాలికి విదిలిపెట్టి నిద్రపోతున్నాడు అని అనుకోనక్కర్లేదు. అర్థమైందండి శ్లోకం? ఇప్పుడు శ్లోకాన్ని చదివేస్తే మీకు తెలిసిపోతుందని అనుకోవచ్చా? రండి, ఇలా రండి, ఎందుకు రండి, శ్లోకాన్ని ఒక్కసారి చెప్పేస్తాను. చెప్తుంటే అర్థమైపోవాలి. ఏదైనా సందేహం ఉంటే అడగండి, ఒకసారి అందాము. క్షీరాంబోధేర్జఠరమభితః దేహభాసాం ప్రరోహైః కాలోన్మీలత్ కువలయదళాద్వైతమాపాదయంతః ఆపాదయంతం ఆతన్వానం భుజగశయనే కామపి క్షౌమ గౌరే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం. ప్రహ్లాదస్య వ్యసనమమితం దైత్యవర్గస్య దంభం స్తంభం వక్షస్థలమపి రిపోర్యౌగపద్యేన భేత్తుం బద్ధశ్రద్ధం పురుషవపుషా మిశ్రితే విశ్వదృష్టే దంష్ట్రారోచిర్విశద భువనే రంహసా సింహవేషే. ఇంకా దేవతలు చూశారు, ఎలాంటి విష్ణువును చూశారు, బద్ధశ్రద్ధం గట్టి పట్టుదల గల విష్ణువును చూశారు. ఆయనకి గట్టి పట్టుదల ఉంది ఒకప్పుడు. దేని విషయంలో గట్టి పట్టుదల, యౌగపద్యేన భేత్తుం. ఫాలో అవుతున్నారండి పుస్తకం ఉన్నవాళ్ళు. యౌగపద్యేన అంటే ఒకేసారి పగల కొట్టుటకు ఆయన గట్టి పట్టుదల పెట్టుకున్నాడు. ఒకేసారి పగల కొట్టాలి, వేటిని ఒకేసారి పగల కొట్టాలి. ప్రహ్లాదస్య వ్యసనమమితం, ప్రహ్లాదుని యొక్క హద్దులేని దుఃఖమును పగలగొట్టాలని అనుకున్నాడు. అదొకటి, పగలగొట్టడం అంటే లేకుండా చేయాలి.
ప్రహ్లాదుడికి హద్దులు లేని దుఃఖాన్ని హిరణ్యకశిపుడు కలిగిస్తున్నాడు. ఈ దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని ఒకటి పగల కొట్టడానికి, పగల కొట్టడం అంటే లేకుండా చేయడం. ఇంకేమిటి, దైత్యవర్గస్య దంభం, రాక్షస సమూహములు హిరణ్యకశిపుడు నాయకుడుగా పెట్టుకుని వాళ్ళు మహా అహంకారంతో ఉన్నారు, దంభమును కలిగి ఉన్నారు. ఆ దంభాన్నంతనే పగల కొట్టాలని ఆయన అనుకున్నాడు. స్తంభం మూడవది, స్తంభాన్ని పగల కొట్టాలనుకున్నాడు. ఇంకా ఏం పగల కొట్టాలనుకున్నాడు, రిపోహ వక్షస్థలమపి, శత్రువు యొక్క వక్షస్థలాన్ని కూడా పగల కొట్టాలి, నాలుగింటిని పగల కొట్టాలి అని ఆయన గట్టి పట్టుదల పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చేశాడు, సో సింహవేషే, సింహవేషమునందు ఉన్నాడు. అయితే ఎటువంటి సింహవేషం అంటే తెలిసిన, పురుష వపుష మిశ్రితే, మనిషి రూపముతో కలపోసిన సింహం వేషాన్ని వేశాడు. అంటే తల సింహము, మనిషి మిగిలిన భాగము పురుషాకారము, అటువంటి పురుషుని యొక్క దేహముతో కలిసిన సింహవేషాన్ని దర్శించాడు. పురుష విపుష వపుష మిశ్రితే సింహవేషే విశ్వదృష్టే, జగత్తంతా కూడా అంటే దేవతలు, రాక్షసులు, సో ఇతర దేవగణములు అందరూ కూడా అచ్చరువును పొంది ఆశ్చర్యపడుతూ అలా చూస్తున్నారు ఈ సింహవేషాన్ని, ఈ నృసింహ నరసింహ వేషాన్ని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. పైగా ఆయన చాలా వేగంగా ఉన్నాడు ఆ వేషంలో, ఎందుకంటే శత్రువులను ఆ నాలుగింటిని పగలగొట్టేటువంటి వేగముతో ఉన్నాడు రంహస. తర్వాత ఆయన్ని చూడడానికి ఏమీ శ్రమ పడక్కర్లేదు, ఎందుకంటే ఆయన దంతకాంతుల చేత మొత్తం జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. దంష్ట్రారోచర్విశద భువనే, దంష్ట్రల యొక్క అంటే కోరల యొక్క కాంతులచే ప్రకాశించేటువంటి భూలో మొత్తం భువనము బ్రహ్మాండమే దంష్ట్రల యొక్క కాంతులచే ప్రకాశిస్తుంది. అటువంటి ప్రకాశించే భువనమునందు బ్రహ్మాండమునందు ఆయన ఆ వేషాన్ని, సింహం నృసింహ వేషాన్ని వేస్తే అందరూ ఎంతో శ్రద్ధతో ప్రేమతో చూసినారు. అటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ దేవతలు వెళ్ళి దర్శించినారు. అంటే భక్తుల యొక్క దుఃఖాన్ని తీర్చడం కోసం ఆయన అవతరిస్తూ ఉంటాడు సుమా అని సూచనగా ఆ శ్లోకాన్ని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీకు అర్థం తెలుస్తుందేమో చెప్ప చూడండి, చెప్తూ చదువుతుండగా అర్థం తెలిసిపోవాలి, మరి నేను వివరించిన తర్వాత తెలిసిపోతుంది. ప్రహ్లాదస్య వ్యసనమమితం, అది మొదటిది. దైత్యవర్గస్య దంభం, స్తంభం వక్షస్థలమపి రిపోహో యౌగపద్యేన భేత్తుం బద్ధశ్రద్ధం పురుష వపుషా మిశ్రితే విశ్వదృష్టే దంష్ట్రారోచిర్విశద భువనే రంహసా సింహవేషే. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవతలు. ఏమని ప్రార్థన చేస్తున్నారు, నారాయణాయ నలినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై, పరస్మై పురుషాయ, పురుషోత్తముని కొరకు నమః, నమస్కారము. పురుషుడు పురుషోత్తముడు, పరస్మై అని విశేషణం కదా, పురుషోత్తముడు కదా, పురుషోత్తముడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆయన కొరకు నమస్కారము. ఆయన ఎటువంటి వాడు, నారాయణాయ, నారాయణ నరులే నివాస స్థానముగా గలవాడు,
అణువులు అంటే ప్రాణులు, ఆయన ప్రాణులలో ఆత్మచైతన్య రూపంగా నివసిస్తాడు. అయనము అంటే నివాసిస్తాను, కాబట్టి ఆయనకి నారాయణాయ అని పేరు. నలినాయతలోచనాయ పద్మము వలె నిడివి కన్నులు గలవాడు. నిడివి అంటే తెలుసా, నిడివి అంటే విశాలమైన కన్నులు గలవాడు. కన్నులు గలవాడు పద్మ పత్రాలు ఎలా ఉంటాయి, ఎంత విశాలంగా ఉంటాయి, అటువంటి విశాలమైన కన్నులు గలవాడు. విశాలమైన కన్నులు సౌందర్యానికి చిహ్నం. సో ఆయన అంతటి అందమైన కళ్ళు గలవాడు. నామావశేషిత మహాబలి వైభవాయ, నామమాత్రముగా మిగల్చబడిన బలిచక్రవర్తి యొక్క మహాబలి యొక్క సంపదలు గలవాడు. మహాబలి అంటే బలిచక్రవర్తికే మహాబలి అని పేరు, అంటే గొప్పవాడు ఆయన. ఆ మహాబలికి యొక్క సంపద ఎంత సంపదో తెలుసా మీకు, భూలోకం స్వర్గలోకం ఆయనవే, అంత సంపద గలవాడు. ఈయన వామనావతారంలో వెళ్ళి 3 అడుగులు తీసుకుని బయటపడ్డేపటికి ఆయన సంపద అంతా ఉరికే నామమాత్రంగా మిగిలింది. అంటే సంపద ఏమీ లేదు, ఒకప్పుడు ఈయనకి బాగా సంపద గలవాడు అన్నట్టుగా చేసేసాడు. ఆ సంపదలన్నింటినీ కూడా వామనావతార సందర్భంలో లాగేసుకున్నాడు అని అర్థం. తర్వాత నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ, నానాచరాచర సకలములైన కదిలే మరియు కదలని ప్రాణులను విధాయక సృష్టించే బ్రహ్మదేవునకు జన్మదేశ జన్మస్థానమైన నాభీపుటాయ నాభిస్థానము గలవాడు. తెలిసిందండి, ఆయన నాభి యందు పద్మం పుడితే, ఆ పద్మంలో బ్రహ్మదేవుడు పుడితే ఆయన ఈ సకల జగత్తును సృష్టించినాడు. అటువంటి నారాయణుని కొరకు నమస్కారం. ఇప్పుడు శ్లోకం చదివితే తెలిసిపోతుందండి, చెప్పండి. నారాయణాయ నలినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. ఇతి ప్రణమ్య, ఈ విధముగా నమస్కరించి ఉత్థితాన్ లేచి నిలబడిన ఏతాన్ ఈ స్తుతిరవ ముఖరిత హరిన్ముఖాన్ స్తోత్రముల ధ్వనులతో ప్రతిధ్వనించే దిక్కులు గల హరిహయ ప్రముఖాన్ ఇంద్రుడు మొదలుగా గల అఖిలాన్ సకలు అందరూ అమరాన్ దేవతలను. తెలిసిందండి అంతవరకు, ఇంకా వాక్యం పూర్తవలేదు. ఈ విధంగా స్తోత్రం చేశారు దేవతలు, సాష్టాంగాలు చేశారు, లేచి నిలబడ్డారు. వాళ్ళు చేసిన స్తోత్రముల యొక్క ధ్వనులను దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. అంటే వాళ్ళు నారాయణాయ అనేప్పటికీ నారాయణాయ అంటూ అటు నుంచి ప్రతిధ్వని అటు నుంచి వచ్చిందనమాట దిక్కులు. అలా దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎవరు ఈ స్తోత్రాలు చేసింది, ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ. వాళ్ళు లేచి నిలబడ్డాక అరుణారుణతామరస విలాస చోరై, బాగా ఎర్రనైనా
పద్మముల సౌందర్యమును దోచివేసే చోరై అంటే దోచివేసే అని చెప్పాలి ఇక్కడ. అంతేకాదు దొంగతనము చేసే అని చెప్పకూడదు. దోచివేసే లోచన మరీచి సంతానై, కళ్ళ యొక్క చూపుల పరంపరలచే. ఇంకేమైనా అర్థమైందా అది? అంటే ఆయన నిద్రపోయినవాడు కళ్ళు తెరిచి ఇలా చూస్తున్నాడు అందరిని దేవత. ఆ చూపులు అలా గుట్టలు గుట్టలుగా వచ్చేస్తున్నాయి. ఎటువంటి చూపులండి? పద్మ అంటే ఎర్రని, బాగా ఎర్రని పద్మముల యొక్క కాంతులను దోచివేసేటువంటి చూపులతో ఈ దేవతల్ని చూసినాడు. ఆనందయన్, ఆనందింపజేస్తున్నవాడు. ఆయన అలా కళ్ళు తెరిచి వీళ్ళందరికేసి ఇలా తల తిప్పి చూసేప్పటికి వీళ్ళకి మహానందం అయిందన్నమాట. ఎవరైనా భగవాన్ అరవిందలోచన, అరవిందలోచన అంటే పద్మనేత్ర, పద్మముల వంటి కన్నులు గల శ్రీ విష్ణు భగవానుడు స్ఫుటం స్పష్టముగా ఇదం ఈ మాటను అభాషత పలికెను. బాగుంది కదండి, తేలిగ్గా ఉంది. ఆయన అంటున్నాడు, అపి కుశలమర్త్యాహ, అమర్త్యాహ ఓ దేవతలారా, అపి కుశలం క్షేమమేనా? చూడండి ఎంత సింపుల్గా ఉందో. స్వాగతం సాంప్రతం వహ, వహ మీకు సాంప్రతం ఇప్పుడు స్వాగతం, స్వాగతము. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, ప్లీజ్ కమ్ అని అంటున్నాడు. శమితదనుజదంభాః కిన్ను దంభోళి కేళిహి. విసర్గలేదు, విసర్గలేదు, నేనే తప్పు చదివాను. మళ్ళీ శమితదనుజదంభా కిన్ను దంభోళి కేళిహి, దంభోళి కేళిహి వజ్రము యొక్క విలాసము. శమిత దనుజ దంభా కిన్ను, చల్లార్చబడిన దానవుల యొక్క పొగరు గలదియేనా. అర్థమైందా? అంటే వజ్రము యొక్క విలాస దానవుల యొక్క పొగరును అనుస్తూ ఉందా అని అడిగారు. అంటే వీళ్ళు ఏమని చెప్పాలి? లేదు అని చెప్పాలి. అంటే నాతో ఇబ్బంది లేకుండా ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో దానవుల యొక్క పొగరంతా అణిగిపోతూ ఉన్నదా అని అడుగుతున్నాడు ఆయన. తెలిసిందండి, అంటే అబ్బాయి అలాగేమీ లేదని చెప్తారు వీళ్ళు. అపిధిషణ మనీషా నిర్మిత నీతి మార్గాః, ధిషణ మనీషా బృహస్పతి యొక్క బుద్ధిచే నీతి మార్గాః, నీతిని అనుసరించే దారులు. అపి నిర్మితాః చక్కగా నిర్మించబడినవా. అంటే బృహస్పతి గారు నీతి శాస్త్రాన్ని బాగా పాఠం చెప్తున్నాడా? వాళ్ళందరూ మరి అందరూ చదువుకుంటున్నారా ఆయన దగ్గర నీతి శాస్త్రాన్ని అని అడుగుతున్నాడు. ఏమండి అంటే మరి బృహస్పతి నీతి శాస్త్రం పాఠం చెప్తూ ఉంటాడు. బృహస్పతి నీతి అని ప్రసిద్ధి. ఆయన పాఠాలు చెప్తున్నాడా లేకపోతే మానేశాడా? వీళ్ళు ఎవరైనా చదువుకుంటున్నారా లేకపోతే అసలు ఆయన జోలికి వెళ్ళడం మానేశారా అని అడుగుతున్నాడు. త్రిదశ నగర యోగక్షేమ కృత్యే, త్రిదశ నగర అమరావతి నగరము యొక్క యోగక్షేమ కృత్యే, యోగక్షేమములనే కార్యమునందు క్షమంతే సమర్థులై ఉన్నారా. అంటే వీళ్ళ సమాధానం ఏమిటి? అబ్బాయి అలాగేమీ లేదండి, మమ్మల్ని రావణాసురుడు చావ కొడుతున్నాడు అని చెప్పాలి. సో మొత్తం అంతా అర్థమైంది కదండి. ఇప్పుడు చదవండి, అపి కుశలమర్త్యాహ
స్వాగతం సాంప్రతం వహ శమితదనుజదంభా కిన్ను దంభోళి కేళిహి అపిధిషణ మనీషా నిర్మిత నీతి మార్గాః త్రిదశ నగర యోగ క్షేమ కృత్యే క్షమంతే ఏవం భగవతః కుశలాను యోగ పురస్సరీం అమృతాసార సరసాం సరస్వతీం సమాకన్యా ఏవం ఈ విధముగా భగవతః శ్రీ విష్ణు భగవాను యొక్క కుశలానుయోగ పురస్సరీం కుశల ప్రశ్నపూర్వకమైన అమృతాసార సరసాం అమృత ప్రవాహమువల తీయనైన సరస్వతీం వాణిని ఆకర్ణ్య విని. అర్థమైందండి? సో ఆయన ఇలా మాట్లాడితే కుశల ప్రశ్న వేశాడు, తర్వాత అమృతము యొక్క ప్రవాహము వలె తీయనైన పలుకులను ఆయన పలికాడు, అవి విన్నారు ఈ దేవతలు. విని సంపూర్ణ మనోరథ సుమనసాం సంసత్. సుమనసాం దేవతల యొక్క సంసత్ సముదాయము సంపూర్ణ మనోరథ నిండిన మనోరథము గలది. అంటే ఆ దేవతలందరికీ కూడా ఈ మాటలు వినేప్పటికే మనస్సులో ఉండే ఆందోళనంతా పోయి వారి కోరిక తీరిపోయినట్టుగానే వారు సంతోషించినారు. పుంసే పరస్మై పురుషోత్తముని కొరకు. పరస్మై అంటే ఉత్తముడు, పుంసే అంటే పురుషుడు. పురుషుని కొరకు విజ్ఞాపయామాస విన్నవించను. అంటే ఈ గుంపు, ఈ సముదాయము కలెక్టివ్ నౌన్ కాబట్టి ఏకవచనం వచ్చింది. ఈ సముదాయము ఆ శ్రీ మహావిష్ణువుకి విన్నపాన్ని చేసినారు. అస్తి ప్రశస్త విభవై విబుధైరలంఘ్యా లంకేతి నామ రజనీచర రాజధాని అని చెప్తున్నారు. అస్థి ఉన్నది మొదలుపెట్టారు. ఎప్పుడు అస్థితో మొదలుపెట్టారు, నాస్తితో మొదలుపెట్టకూడదు. అస్థి ఉన్నది. ఏమిటి ఉన్నది? లంకేతి నామ. లంక అని ప్రసిద్ధమైన రజనీచర రాజధాని, రాక్షసుల రాజధాని అస్థి అది అని చెప్పారు. ఎలాంటి రాజధానో తెలుసునండి? విబుధై దేవతలచే అలంఘ్య, ఉల్లంఘించశక్యము కానిది. దేవతలు ఆ రాజధానిని కేసి చూడలేరు, ఆ దరిదాపులకి వెళ్ళలేరు. అలాగంటే రాజధాని లంకా నగరము కలది. ఇంకా ఎలాంటిదో తెలుసునండి? మాణిక్య మందిర భువాం మహసాం ప్రరోహై తేజస్త్రయాయ దినదీపదశాం దిశంతి. లంకా నగరాన్ని వర్ణిస్తున్నారు కవి వర్ణన. మాణిక్య మందిర భువాం, మాణిక్యముల మందిరమునందు పుట్టిన మహసాం తేజస్సుల యొక్క కాంతుల యొక్క ప్రరోహై పరంపరలచే తేజస్త్రయాయ సూర్యుడు చంద్రుడు అగ్నిలకు దినదీప దశాం పొగటి ఎందలి దీపము యొక్క దశను
దిశంతి కలిగించుచున్నది. ఇదేమన్నా అర్థమైందా? ఇది చెప్తా చూడండి. లంకానగరంలో భవనములన్నిటినీ మాణిక్యాలతోటి తయారు చేశారు. ఆ మాణిక్యముల కాంతులు అలా చిమ్మేస్తున్నాయి అన్ని వైపులా. ఆ కారణంగా లంకానగరం వచ్చేప్పటికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురికి ఎటువంటి గతి పట్టింది అంటే, పొట్టపొగలు ఎండలో కొవ్వొత్తి వెలిగిస్తే ఆ కొవ్వొత్తికి ఎటువంటి గతి పడుతుందో అటువంటి గతి పట్టినది. దిన దీప దశాం దిశంతి. ఒకటి ఎందు దీపము వేలవేల పోతుంది. ఆ రకంగా లంకానగరం నుంచి వచ్చే కాంతుల మధ్య ఆ సూర్యుడు, రాత్రి పొగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, మిగతా సమయాల్లో అగ్ని కూడా వెలవెలబోతున్నారు. అలాంటి గొప్ప నగరం ఉన్నది. శ్లోకం సిద్ధం. అస్తి ప్రశస్త విభవైర్విబుధైరలంఘ్యా లంకేతి నామ రజనీచర రాజధాని మాణిక్య మందిర భువాం మహసాం ప్రరోహై తేజస్త్రయాయ దిన దీప దశాం దిశంతి. ఒకసారి ఒక సభ అయినది. ఆ సభలో నాది ప్రసంగము. ఈ లోపల శృంగేరి వారు వచ్చారు ఆ సభ. సరిగ్గా నా ప్రసంగం అవుతున్న సమయంలో వారు వచ్చారు. వారు వస్తారని అనౌన్స్ చేశారు. 7:30కి వస్తారు. నా ప్రసంగం టైం కూడా 6:30 నుంచి 7:30. 7:30కి నేను పూర్తి చేద్దాం అనుకుంటున్నా. 7:25కి ఈ ఆర్గనైజర్స్ వచ్చి శృంగేరి వారు రావడంలో ఇంకా కొంచెం ఆలస్యం ఉంది, మీరు ప్రసంగం ఆపద్దు, కొనసాగించండి అని చెప్పారు. అంటే అప్పుడు నేను బలంగా ఉన్నాను కాబట్టి అలా చేశాను. ఇప్పుడు అలా చేయలేను సుమండి. ఇప్పుడు 7:30 ఎప్పటికి భూగించేస్తా. ఏ అక్కడ ఏదైనా ఆలస్యం ఉంటే మీరు వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ఆ ఆలస్యాన్ని సెటరేట్ చేయండి. అంతేగాని అక్కడ వడ్డన అయ్యేదాకా మీరు పాఠం చెప్పేస్తూ ఉండండి స్వామిజీ అని మాత్రం మీరు నాకు అలాగంటే సలహా ఇవ్వద్దు. ఓహో, ఒకటి మిస్సింగ్ ఉందా? చెప్పేద్దాం. ఒకటే లైన్ ఉంది, అది కూడా అనేసిద్దాం. దేవతలు విన్నవిస్తున్నారు. ఏమని? దేవా కథం అకుశలమావిర్భవేత్ భవత కృతావలంబానాం అస్మాకం. దేవా, ఓ దేవా, భవత నీచే కృత అవలంబానాం ఈయబడిన ఆశ్రయము గల అస్మాకం మాకు కథం ఏ విధముగా అకుశలం కుశలము లేని స్థితి ఆవిర్భవేత్. పుట్టును నువ్వు మాకు ఆశ్రయం ఇచ్చిన తర్వాత మాకు కుశలము లేని స్థితి పుడుతుందా? అసలు పుట్టనే పుట్టదు. మరైతే ఇంకే ఈ సమస్య అంతా ఎందుకు? కింతు సరే బట్ అన్నాడంటే పరిస్థితి మారి కానైతే లంకా అనే నగరము కాలదు. ఏమైంది లంకా నగరం ఉంటేను? ఏనాం పురాణ నగరీ నగరీతి సాలాం సాలాభిరామ భుజ నిర్జిత యక్షరాజ హేలాభిభూత జగతాం రజనీచరాణాం రాజాచిరాదవతి రావణ నామధేయ. ఏనాం నగరీ, ఏనాం పురాణ నగరీం, ఈ ప్రాచీనమైన నగరమును చిరాత్ చాలకాలము నుండి రావణ నామధేయ రాజా, రావణుడనే పేరు గల రాజు అవతి రక్షిస్తున్నాడు. కర్త
కర్తాకర్మ క్రియ వచ్చేసింది కదా అక్కడికి. ఈ నగరాన్ని రావణుడు అనే రాజు రక్షిస్తున్నాడు. ఇప్పుడు రెండు ప్రశ్నలు, నగరము ఎట్టిది, రావణుడు ఎట్టివాడు, అక్కడితో శ్లోకం పూర్తయిపోతుంది. మొదటి ప్రశ్న, నగరము ఎట్టిది, నగరీతి సాలాం, నగ పర్వతమును బోలి, నగ పర్వతమును రీతి పోలిన సాలాం, బురుజులు గలది. పర్వతాల్లో ఉన్నాయి బురుజులు, అలాంటి నగరం. రాక్ ఇంకా ఇంకా ఇటువంటి ఇంకా అంటే అటువంటి నగరాన్ని ఈ రాక్షసుడు రావణాసురుడు రక్షిస్తున్నాడు, పాలిస్తున్నాడు. రావణుడు ఎట్టివాడు అది రెండవ ప్రశ్న. సాలాభిరామ భుజ నిర్జిత యక్షరాజ, సాల మద్ది చెట్లను పోలే, అభిరామ అందమైన, భుజ చేతులతో, నిర్జిత జయించబడిన యక్షరాజ కుబేరుడు గలవాడు. ఈయన వీడు రావణాసురుడు కుబేరుడి మీదకి వెళ్ళాడు. ఏ కుబేరా ఇల్లరా అన్నాడు. నువ్వెవడవరా అని ఆయన కొంచెం పొగరుమూతగా సమాధానం చెప్తే, వీడికి 20 చేతులు ఉన్నాయి, 20 మద్ది చెట్లు ఉన్నట్టుగా ఉన్నాయి, వాటితో 4 లెంపకాయలు కొట్టి ఆ కుబేరుణ్ణి చెవులు మూసేశాడు. ఇంకా మరి మాట్లాడతారు, అంత పవర్ఫుల్ పర్సన్. ఇంకా ఇటువంటి వాడు హేళాభిభూత జగతాం, అవలీలగా జయించబడిన జగత్తు గల రజనీచరాణం రాజా, రాక్షసరాజు. రజనీచరులు అంటే నిశాచరులు, రాక్షసులు. వాళ్ళకి రాజా ఆయన. ఆయన ఈ లోకాలన్నింటినీ కూడా అవలీలగా జయించి పాలేశాడు. కుబేరుణ్ణే చావకొట్టిన వాడికి ఈ లోకాలు లెక్క. అటువంటి రాజు ఆ లంకా నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు. యద్బాహురాహురసనాయిత శస్త్రధారా, దిక్పాల కీర్తిమయ చంద్రమ సంగ్రసంతే, తద్వైరిణాం రణముఖే శరణప్రదాయీ, నైవాస్తి కశ్చిదము మంతకమంతరేణ. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఈ శ్లోకం. యద్ బాహు రాహు రసనాయిత శస్త్రధారా, యత్ ఏ రావణాసురుని యొక్క బాహు బాహువులనే, రాహు రాహువు యొక్క రసనాయిత నాలుకలను పోలిన శస్త్రధారాహ ఆయుధముల ధారలు దిక్పాల కీర్తిమయ చంద్రమసం, దిక్పాలకుల కీర్తి అనే చంద్రుని గ్రసంతే మింగివేయుచున్నవి. రాహువు యొక్క నాలుకలు చంద్రుణ్ణి మింగేస్తాయి. గ్రహణం అంటారుగా, గ్రహణంలో ఏమవుతుంది ఆ కథ అలా ఉంటుంది. మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దు, ఊరికే కథ చెప్తున్నా. ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళి అదంతా పాయింట్ కాదు. కవి అలా కల్పన, కవి అలా భావన. రాహువు అంటే సర్పం, రాహు అంటే పాము కదండి. పాము అనుకోండి, ఆ పాము యొక్క నాలుకలు. సో ఏమిటా నాలుకలు అంటే, వీడి బాహువుల నుండి, బాహువులే సర్పం, రాహువనే సర్పము, ఆ బాహువుల నుండి బయటకు వచ్చే శస్త్రముల యొక్క ధారలే నాలుకలు. ఇప్పుడు చూడండి, రావణాసురుని బాహువులు అనే రాహువైన సర్పముల యొక్క నాలుకల నుండి వచ్చేటువంటి శస్త్రధారలు చంద్రుణ్ణి మింగేస్తున్నాయి. ఎవరా చంద్రుడు?
దిక్పాలకుల కీర్తి అనే చంద్రుణ్ణి మింగేస్తున్నాయి. అంటే దిక్పాలకులందరినీ కూడా చావగొట్టి చెవులు మూసినాడు అని అర్థం. రాహువు చంద్రుణ్ణి ఎలా అయితే కళావిహీనంగా చేసేస్తాడో, ఈ రావణాసురుడు శస్త్రాలను బాణపరంపరలను వేసి ఈ దిక్పాలకులను వెర్రిమొహాలుగా తయారు చేసినాడు. ఓకే, ఇంకా ఏం చేసినాడు? తద్వైరిణాం రణముఖే యుద్ధరంగమునందు తద్వైరిణాం, ఆ రాక్షసు ఆ రావణాసురుని శత్రువులకు శరణప్రదాయి రక్షణనిచ్చువాడు కశ్చిత్ ఎవడైనను నైవ అస్తి, లేనే లేడు. ఆ యుద్ధరంగంలో రావణుని ముందు నిలబడి యుద్ధం చేసేవాడికి శరణు ఇచ్చేవాడు ఎవ్వడు లేడు. ఎవడు లేకపోవడమే ఒకడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు శరణిచ్చేవాడు. ఎవరో తెలుసున్నావాడు? అంతకం అముం అంతకం అంతరేణ, ఈ యమధర్మరాజును మినహాయించి. అర్థమైందండి? రావణాసురుడితో యుద్ధం చేసేవాడికి యమధర్మరాజు మాత్రమే శరణిస్తున్నాడు తప్ప ఇంకెవళ్ళు శరణు ఇచ్చేవాళ్ళు లేరు. అంటే ఏమన్నమాట? రావణాసురుని చేతిలో వాళ్ళు సంహరింపబడి యమలోకానికి పోతున్నారు. అటువంటి కీర్తి గలవాడు రావణాసురుడు లంకానగరాన్ని పాలిస్తున్నాడు. యద్బాహురాహురసనాయిత శస్త్రధారాః దిక్పాల కీర్తిమయ చంద్రమసం గ్రసంతే తద్వైరిణాం రణముఖే శరణప్రదాయి నైవాస్తి కశ్చిదము మంతకమంతరేణ. కథ మీకు తెలియనిదేమీ కాదు, అయినా కూడా ఈ విధంగా మేము రావణాసురుని చేతిలో చాలా కష్టాలు పడుతున్నాము అని వాళ్ళు దేవతలు మొరపెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు కృపను చూపిన వాడై నేను రాముడుగా అవతరిస్తాను, ఆ రావణాసురుణ్ణి నేను మట్టుబెట్టుతాను అని వాళ్ళకి హామీ ఇస్తాడు. అప్పుడు వాళ్ళు కృతార్థులై వెనక